హాయ్ ఫ్రెండ్స్ డైనోసర్లు అంతరించిపోయాయి పాములు కూడా అంతరించిపోయాయి ఇంకా కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ జంతువులు కూడా అంతరించిపోయాయి కానీ ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుండి బ్రతుకుతూ వస్తున్న జీవులు ఇంకా మనతోనే బ్రతుకుతూ వస్తున్నాయి ఈ వీడియో వేరే లెవెల్ లో ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఇలాంటి యానిమల్స్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావటానికి మీ సపోర్ట్ గా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గోస్ట్ షార్ దీని రూపమే భయంకరమైన కళ్ళతో నిజంగానే ఒక గోష్టు లా మనకి కనిపిస్తుంది ఈ పసిఫిక్ అండ్ హిందూ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల్లో ఇవి యాభైకి పైగా జాతులు అనేవి బ్రతుకుతున్నాయి అచ్చం సొరచా కనిపించే ఈ గోస్ట్ షార్క్ అనేది నిజానికి సొరచేప కాదు ఇది చిమ్మారెడే ఫ్యామిలీకి చెందిన నార్మల్ చేపే కానీ దీని రూపం అచ్చం షార్క్ లా ఉండేసరికి దీనికి ఆ పేరు అనేది వచ్చింది సముద్రపు అడుగు బాగా మాత్రమే బ్రతికే ఈ సొరచేప క్రస్టేషియన్స్ సెఫలోపాడ్స్ని ని ఇంకా చిన్న చేపలను తింటూ బ్రతుకుతుంది విచిత్రం ఏంటంటే ఈ చేపలు నాలుగు వందల మిలియన్ ఇప్పటికీ మనతో పాటు జీవిస్తున్నాయి ఇది ఇంత భయంకరంగా కనిపించినా కూడా వీటి వల్ల మనుషులకి అంత ప్రమాదకరమేమి ఉండదు ఇంకా ఈ చేపల్ని చిమెరాస్ లేదా ర్యాట్ ఫిషెస్ అని కూడా పిలుస్తుంటారు ప్రపంచం మొత్తంలో ఎనిమిది వందల జాతుల ఈల్ ఫిషెస్ అనేవి బ్రతుకుతున్నాయి వీటిలో ఈ మోరే ఈల్ మాత్రం చాలా పవర్ఫుల్ ఇంకా చాలా అగ్రెసివ్ గా కూడా దాడి చేసేస్తుంది దాని తర్వాత ఏలియన్ రూపంలో కనిపించే ఈ వూల్ఫ్ ఇల్ మాత్రం చాలా ప్రమాదకరమైంది దీని బలం ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియోని చూడండి ఇక్కడ దాని తలభాగం కట్ చేసేసినా కూడా ఆ బాటిల్ ని తెగిపడిన తలభాగంతోనే ఎంత బలంగా క్రష్ చేసేస్తుందో ఇది ఎంత భయంకరంగా కనిపిస్తుందో అంతే బలంగా కూడా ఉంటుంది ఈ చేపలు క్రాప్స్ ని సిఆర్చిన్స్ ని ఎక్కువగా తింటూ బ్రతుకుతుంది ఇంకా ఇవి నార్త్ పసిఫిక్ మహాసముద్రంలో మనకి కనిపిస్తుంటాయి ఎనిమిది అడుగుల పొడవు వరకు పెరిగే ఈ హిల్స్ అనేవి ఇలా రాళ్ల కింద బ్రతుకుతూ చాలా సైలెంట్ గా వాటి ఆహారాన్ని వేటాడేస్తుంటాయి ఈ చేపలు పదివేల ఎక్స్ వరకు పెట్టగలుగుతుంది మగది ఆడది ఏదైనా ప్లేస్ ని క్రియేట్ చేసుకుందంటే అవి చనిపోయేంత వరకు దాదాపు అక్కడే బ్రతికేస్తాయి వీటి ఎక్స్ ని కేర్ఫుల్ గా చూసుకోటానికి ఒకటి ఎక్స్ కి కాపలాగా ఉంటే మరొకటి ఆహారం కోసం వెళ్లి వేటాడి తెస్తుంది వీటితో మనుషులు కూడా ఏమీ ఏమీలే అని అస్సలు తేలికంచనా వేయకూడదు వాటి బలమైన మనపై కూడా చాలా దారుణంగా అటాక్ చేసేస్తుంది ఫ్రిలెట్ షార్క్ సైంటిస్ట్లు కూడా ఈ సొరచాప అంతరించిపోయింది అని అనుకున్నారు కానీ జపాన్ లోని షిజౌకా సిటీలో ఉన్న అవాషిమా మెరైన్ పార్క్ వాళ్ళు టోక్యో ఉన్న మహాసముద్రంలో రెండు వేల ఏడులో లో ఈ సొర ని వీడియో రికార్డింగ్ కూడా చేశారు ఇది చాలా అరుదుగా కనిపించే స్వరచాప అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాల అడుగు భాగాన్ని మాత్రమే ఇది బ్రతుకుతుంది ఈ భయంకరమైన సొరచాపను చూసి సైంటిస్టులు కూడా ఇది ఇంకా బ్రతికే ఉందా అని కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ జాతి సొరచాప అనేది ఎనభై మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి సొరచేప కాబట్టి వీటి టీత్స్ కూడా పొడవాటి సూదుల్లాగా చాలా భయం కలిగించేలా ఉంటాయి మూడు వందల టీత్స్ తో ఉన్న ఈ సొరచాప ఎక్కువ స్క్విడ్స్ ని ఆక్టోసెస్ ని లోతున బ్రతికే ఈ షార్క్ అనేది ఈ ఫిషర్ కి దొరకటం కూడా చాలా అరుదు దాదాపుగా దొరకదు అలానే అంతే ఈజీగా కూడా ఎవరికి కనిపించదు అందుకే ఈ జాతి స్వర్చాపులు అంతరించిపోయాయి అని అందరూ అనుకున్నారు చాలా అందంగా కనిపించే ఈ పక్షి ఎంత విచిత్రమైందంటే ఇది ఏదైనా తిన్న ఆహారాన్ని దాని గొంతులోనే ఉంచుకుని అరిగించుకుంటుంది గొంతు దగ్గరే ఒక చాంబర్ అనేది ఉంటుంది ఇది తిన్న ఆహారం మొత్తం ఆ గదిలోకి వెళ్లి అక్కడే అరిగించుకునేలా ఈ బర్డ్ ఇంత వింతగా పుట్టింది కానీ ఈ ఆహారాన్ని అరిగించుకోవటానికి దాని బాడీలో ఫ్లూయిడ్స్ మరియు గ్యాసెస్ వంటివి రిలీజ్ అవటంతో ఈ పక్షి ఉన్న చోటల్లా దారుణమైన దుర్వాసన అనేది వస్తుంది అందుకే ఈ పక్షిని స్టింక్ బర్డ్ అని కూడా పిలుస్తుంటారు ఇవి దక్షిణ అమెరికా మరియు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి గేదెలు ఆవులు ఎలా అయితే వాటి ఆహారాన్ని కడుపులో నుంచి తెచ్చి మళ్లీ నములుతూ అరిగించుకుంటాయో ఈ బర్డ్ కూడా అలా చేయగలుగుతుంది ఒక్కోసారి ఇది తిన్న ఆహారం నలభై ఎనిమిది గంటల వరకు కూడా అరక్క ఈ ఫ్లూయిడ్స్ గ్యాసెస్ వల్ల భయంకరమైన స్పెల్ అనేది ఈ పక్షి నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది ఏ పక్షులకి లేని వింత సమస్య ఇవి అనుభవిస్తూ ఉంటాయి విచిత్రం ఏంటంటే ఈ పక్షులు కూడా పది మిలియన్ల సంవత్సరాల క్రితం నాటివి అప్పటి నుంచి ఇప్పటికీ మనతో ఇలా బ్రతికేస్తున్నాయి సి స్పాంజ్ ఐదు వందల నలభై మిలియన్ల సంవత్సరాల నుంచి ఇవి ఈ సముద్రపు అడుగు భాగాన బ్రతుకుతూ వస్తున్నాయని ఈ సైంటిస్టులు కనిపెట్టారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కెనడియన్ జుయాలజిస్ట్ అయిన ఎల్జిబిత్ టర్నర్ ఏకంగా ఎనిమిది వందల తొంభై మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి సీ స్పాంజెస్ ని కనిపెట్టింది వీటిని చూసి సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇవి ఒక్కసారి పుట్టాయంటే రెండు వేల మూడు వందల సంవత్సరాల వరకు బ్రతకగలుగుతాయి ఇంకా వీటికి ఏదైనా డామేజ్ అయినా కూడా మళ్ళీ ఆ ప్లేస్ ని రీజనరేట్ చేసుకునే సూపర్ పవర్ వీటికుంటుంది ఈ సముద్రంలో మొత్తం తొమ్మిది వేలకు పైగా వీటి స్పీసెస్ అనేవి బ్రతుకుతున్నాయి ఇంకా వీటిలో కొన్నింటిని మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు చూడటానికి వింతగా కనిపించే ఈ క్రియేచర్స్ కి దాదాపు చావు లేని క్రియేచర్ అనే చెప్పాలి వాకి ఓప్ గ్యాంగ్ సొరచేపలన్నింటిలో ఇది మాత్రం చాలా వింతైన సొరచేప దీని బాడీ పై ఉండే టెక్చర్స్ తో కూడా ఇదిలా కలిసిపోతూ ఉండటంతో శత్రువుల నుంచి కూడా చాలా ఈజీగా తప్పించుకుంటుంది అలానే వాటి ఆహారాన్ని కూడా అంత ఈజీగా సంపాదిస్తుంది ఇది ఈ సముద్రపు అడుగు భాగాలను ఉండే ఇసుకలో ఈ విధంగా దాక్కుని దాని దగ్గరికి వచ్చే చేపలని విత్ ఇన్ సెకండ్స్ లో అటాక్ చేసి చంపి తినేస్తుంది ఈ సొరచేప కేవలం నాలుగడుగుల పొడవు వరకే పెరుగుతుంది పసిఫిక్ ఇండియా ఆస్ట్రేలియా ఇండోనేషియాలో ఉన్న మహాసముద్రాల అడుగు భాగం మాత్రమే ఇవి బ్రతుకుతాయి ఈ సొరచేప వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ ఇది ఎక్కడుందో కనిపించని టెక్చర్స్ తో ఇది ఉండటం వల్ల ఈ స్కూబా డైవర్స్ పొరపాటున దాన్ని చూసుకు ఒక్కొక్క వాటిపై కాలు వేసినప్పుడు మాత్రం ఇది మనపై అటాక్ చేసేస్తుంది దీని పొదునైన పళ్ళతో బయట చేయటంతో అప్పుడు కలిగే నొప్పి కూడా చాలా భరించలేనంతగా ఉంటుంది విచిత్రం ఏంటంటే ఇది కూడా పదకొండు మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి సొరచేప నాటిలస్ ఇది చాలా విచిత్రమైన జీవి ఇంకా ఇవి ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం నుండి ఈ సముద్రాల్లోనే ఇప్పటికీ బ్రతికేస్తున్నాయి ఇంకా వీటిని సైలోర్స్ అని కూడా పిలుస్తుంటారు ఇండియా అండ్ పసిఫిక్ మహాసముద్రాల్లో బ్రతికే ఈ వింతైన జీవి స్విమ్ చేయటం కూడా చాలా వింతగా ఉంటుంది ఇది చిన్న చిన్న చేపలను తింటూ బ్రతుకుతుంది రీసెంట్ గా వీటిలో ఇంకో కొత్త మూడు స్పీసీస్ ను కూడా కనిపెట్టారు అవి కూడా సేమ్ ఈ నాటలస్ లాగానే ఉన్నాయి గిటార్ ఫిష్ సొరచేప లా కనిపించే ఈ చేప అనేది నిజ ఇది సొరచేప కాదు దాని రూపంగానే ఉండే వింతైన సముద్రపు చేప ఇంకా దీని ఆకారం గిటార్ లాగా ఉండటంతో దీనికి గిటార్ ఫిష్ అని పేరొచ్చింది ఈ చేపలకి బోన్స్ అనేవి ఉండవు కానీ బోన్స్ ఉండాల్సిన ప్లేసెస్ లో ఒక గట్టి నరం లాంటిది ఉంటుంది దాని సహాయంతోనే ఇది చాలా స్ట్రాంగ్ గా బ్రతుకుతుంది రెండు వేల ఐదు వందల అడుగుల లోతు బ్రతికే ఈ చేపలు ఆరు నుంచి పదడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి ఇవి రొయ్యల్ని నత్తల్ని ఇంకా చిన్నపాటి చేపలను కూడా తింటూ బ్రతుకుతుంది ఇంకా ఈ చేప వాటి ఎక్స్ ని కడుపులోనే పొదిగి డైరెక్ట్ గా ఇలా పిల్లల్ని కనేస్తుంది ఈ సముద్రాల్లో యాభై జాతుల వరకు పెరుగుతున్న ఈ చేపలు అచ్చం స్టింగ్రే ఫిషెస్ రూపాన్ని కూడా కలిగి ఉంటాయి ఇవి దాదాపు అన్ని దేశాల్లో బ్రతుకుతుండటం వల్ల వీటిని మంచి రెసిపీస్ లాగా కూడా చేసుకుని లాగిచ్చేస్తున్నారు అన్నింటికన్నా విచిత్రం ఏంటంటే ఈ చేప కూడా వంద మిలియన్ల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ మనతో ఇలా బ్రతికేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి